Hi everybody, welcome to Swami Current Affairs Classes YouTube channel. Iroju class lo manam entante 2022 January nunchi June varaku unnatundi Army Navy Air Force yokka samyukta vinyasalu joint exercises gurinchi manam cheppukobothunnam. Idi chala chala important topic. Gatamlo jarignatundi Andhra Pradesh lo nirvahinchinatundi prati exam loni kuda ee topic nunchi rendu moodu bitlu konni exams lo constable essay exams lo 4-5 bitlu kuda ee okka topic nunchi raavadam anedi jarugutundi. Bharata Army Navy Air Force yokka goppatananni telijestu itara desalato samyuktanga nirvahinchatundi samyukta vinyasalaku sambandhinchi mana ఈ యొక్క ప్రతి ఎగ్జామ్లోని కూడా ఈ యొక్క బిట్ అనేది బిట్స్ అనేవి మినిమం 2-3 లేదా 4-5 మార్కులు ఈ ఒక్క టాపిక్ నుంచి అడిగే అవకాశం అనేది చాలా చాలా ఉంది. గతంలో చాలా ఎగ్జామ్స్లో అడిగారు కాబట్టి ఈ ఒక్క టాపిక్ కూడా మనకి బాగా ఇంపార్టెంట్. ముందు ఏంటంటే ఈ సంయుక్త విన్యాసాలు అనుభవసరికి భారతదేశం దాని చుట్టూ ఉన్న దేశాలు అలాగే ఆఫ్రికా అలాగే మనం చూసుకున్నట్లయితే ఐరోపా ఖండాల్లో ఉన్నటువంటి దేశాలతో నిర్వహించే సంయుక్త విన్యాసాలకి కోడ్ అనేది ఉంటుంది, ఒక పేరు అనేది ఉంటుంది. ఆ పేరు ఇచ్చి భారతదేశం ఏ దేశంతో ఈ విన్యాసాల్లో పాల్గొంటుందని అడుగుతారు, లేకపోతే ఆ సంయుక్త విన్యాసం పేరు ఇచ్చి అవి ఏ ఏ దేశాలు పాల్గొంటాయని అడుగుతారు. కాబట్టి మనం ఏంటంటే ఇది స్థిరమైనటువంటి అంశం కాబట్టి ముందు ఆ యొక్క సంయుక్త విన్యాసాలు వాటికి సంబంధించినటువంటి కోడ్స్ అనేవి మనం ఒక సింపుల్గా ఈజీ ట్రిక్స్ రూపంలో మనం తెలుసుకుందాం. అవి అయిన తర్వాత ఈ సంయుక్త విన్యాసాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి కాబట్టి ఒక సంవత్సరం మన దేశంలో జరిగితే మరొక సంవత్సరం వేరే దేశం ఆతిథ్యం ఇస్తుంది. అయితే మనం గమనించినట్లయితే 2022లో జనవరి నుంచి జూన్ వరకు జరిగినటువంటి సంయుక్త విన్యాసాలు వాటికి ఆ సంయుక్త విన్యాసాలకి వేదిక ఏంటి అనేది కూడా ఈరోజు క్లాసులో మనం ఈజీగా చెప్పుకోవడం జరుగుతుంది. క్లాసులోకి వెళ్ళిపోదాం. తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్లో మినిమం ఈ టాపిక్ ఈ యొక్క టాపిక్ నుంచి 3-4 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. గ్రూప్ 4లో కూడా 1-2 మార్క్స్ అనేవి వచ్చే అవకాశం అనేది ఉంది. క్లాసులోకి వెళ్ళిపోదాం. భారతదేశము అలాగే మిత్ర దేశాల సంయుక్త విన్యాసాలను మనం చూసుకున్నట్లయితే వాటి కోడ్ ఏంటంటే హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనేటువంటి సంయుక్త విన్యాసాన్ని మనం చూసుకున్నట్లయితే భారతదేశం ఏ దేశంతో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనే విన్యాసాలని నిర్వహిస్తుంది అని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. హ్యాండ్ అంటే మనకు తెలుగులో చెయ్యి కాబట్టి చెయ్యిలో చే ఉంది కాబట్టి చేతో వచ్చే దేశం ఏంటంటే చైనా కాబట్టి హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనేటువంటి విన్యాసాలు భారతదేశము చైనా దేశాల మధ్య జరగబడే ఇస్ జాయింట్ ఎక్సర్సైజ్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఏంటంటే సూర్యకిరణ్ అనుభవసరికి మనకి సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఉదయం లేచిన వెంటనే మనకి సూర్యుడు ఉదయిస్తూ మనకి సూర్యకిరణాలు అనేవి మనకు వస్తాయి. అయితే భారతదేశానికి సూర్యకిరణాలు వచ్చే ముందు భారతదేశానికి తూర్పున పైన ఉన్నటువంటి ముందు నేపాల్లోకి వచ్చి ఆ తర్వాత సూర్యకిరణాలు భారతదేశంలోకి వస్తాయి. కాబట్టి సింపుల్ కోడ్ సూర్యకిరణ్ అనుభవసరికి సూర్యకిరణాలు భారతదేశానికి పైన ఉన్న నేపాల్కి వచ్చి ఆ తర్వాత మనకు వస్తాయి. కాబట్టి సూర్యకిరణ్ విన్యాసాలు అనేవి భారత్ నేపాల్ మధ్య జరిగే సంయుక్త విన్యాసాలుగా మనం చెప్పుకోవాలి. అలాగే సంప్రీతి అనుభవసరికి మనకు సింపుల్ కోడ్ ఏంటంటే సంప్రీతి అనుభవసరికి ఏంటంటే ప్రీతి అన్నాం. అంటే సంప్రీతి అంటే బంగ్లాదేశ్ అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. బంగ్లాదేశ్ అంటే బంగ్లాలో ఉన్న అమ్మాయి పేరు ప్రీతి కాబట్టి బంగ్లాలో ఉన్న అమ్మాయి పేరు ప్రీతి కాబట్టి సంప్రీతి. భారత్ బంగ్లాదేశ్ మధ్య జరిగే విన్యాసాలే సంప్రీతి విన్యాసాలు. నెక్స్ట్ ఏంటంటే మిత్రశక్తి అనుభవసరికి సింపుల్గా మిత్రశక్తి అనుభవసరికి శ్రీలంకని గుర్తుపెట్టుకోండి. శ్రీలంక అనుభవసరికి మనం చూసుకున్నట్లయితే రావణాసురుడు సీతమ్మను ఎక్కడుంచాడు, లంకలో ఉంచాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో మహిళా రాక్షసులందరూ కూడా సీతమ్మని చాలా మిత్రుని వలె చూసుకునేవారు, మిత్రురాళ్ళగా చూసుకునేవారు, శక్తినిచ్చే మాటలు చెప్పేవారు. నీకేమీ అవదమ్మా, మిమ్మల్ని రాముడు తీసుకెళ్ళిపోతారని శక్తినిచ్చే మాటలు చెప్పేవారు. కాబట్టి మిత్రశక్తి అనుభవసరికి శ్రీలంక అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మాల్దీవులు అనుభవసరికి మాల్దీవులు అని ఉంది కదా, దీవులు అంటే మనం ఎక్కడికైనా దీవులకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కొండలు గొట్టలు ఎక్కాలి కాబట్టి మాల్దీవులు ఎక్కాలి అంటే ఎక్కువెరిన్, అంటే భారత్ అలాగే మాల్దీవుల మధ్య జరిగే విన్యాసాల పేరు ఎక్కువెరిన్. అలాగే వియత్నాం
వియత్నం అనుభవసరికి మనం చూసుకునేది వియత్నం అనేది ఎలా ఉంది, ఇక్కడ ప్రయత్నంలాగా కూడా ఉంది. వియత్నం వారి భాష మనం ఎంత ప్రయత్నించినా సరే హాఫ్ టాక్ అంటే సకమే మనకి అర్థమవుతుంది, హాఫ్ టాక్ మాత్రమే వినిపిస్తుంది. కాబట్టి భారత్ వియత్నం మధ్య జరిగే సంయుక్త విన్యాసాలు సహయోగ్ హాఫ్ టాక్, సహయోగ్ హాఫ్ టాక్. నెక్స్ట్ ఆల్ నఘ, ఆల్ నఘ అనుభవసరికి మనం చూసుకున్నట్లయితే సింపుల్ అనమాట. ఇక్కడ చూడండి ఒమన్ అనుభవసరికి ఓ మన్, మన్ అంటే మెన్ అంటే మనిషి అని గుర్తుపెట్టుకోండి. ఒమన్ అంటే మెన్, మనిషి. మనిషి ఏమనుకుంటాడు, అంతా నాకు తెలుసు అనుకుంటాడు, అంతా అంటే ఆల్. కాబట్టి ఈ యొక్క భారత్ ఒమన్ మధ్య జరిగే సంయుక్త విన్యాసాల పేరు ఆల్ నఘ. నెక్స్ట్ మంగోలియా అనుభవసరికి, మంగోలియా అనేది ఏనుగులకు ప్రసిద్ధి, మంగోలియా ఎలిఫెంట్ అనేది అన్నింటికంటే పెద్దదిగా ఉంటుంది. కాబట్టి భారత్ మంగోలియా మధ్య జరిగే సంయుక్త విన్యాసాలే ఎలిఫెంట్, మంగోలియా ఎలిఫెంట్ పెద్దది అన్నాం కాబట్టి న్యూమాటిక్ ఎలిఫెంటో అనే సంయుక్త విన్యాసాలు మంగోలియా భారత్ మధ్య జరుగుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ బిట్టు. నెక్స్ట్ మైత్రి అనుభవసరికి మనం సింపుల్గా థాయిలాండ్ అనుభవసరికి, థాయిలాండ్లో థాయ్ మసాజ్ చేసేవారు అందరినీ అందరితోటి చాలా మైత్రిగా ఉంటారు, థాయ్ మసాజ్ చేసేవాళ్ళు అందరితోటి మైత్రిగా ఉంటారు. కాబట్టి మైత్రి అంటే భారత్ థాయిలాండ్ మధ్య జరిగే సంయుక్త విన్యాసాలకి మైత్రిగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే కజకిస్తాన్ అనుభవసరికి, కజకిస్తాన్ అనుభవసరికి కజింద్, కజకిస్తాన్లో ఖజా ఉంది కజింద్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రబల్ దోస్తిక్ అని గుర్తుపెట్టుకోండి, కజకిస్తాన్ అనుభవసరికి కజిందు ప్రబల్ దోస్తిక్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కిర్గిస్తాన్, కిర్గిస్తాన్ అనుభవసరికి కంజర్, కంజర్ అనే సంయుక్త విన్యాసాలు భారత్ కిర్గిస్తాన్ మధ్య జరుగుతాయి. కంజర్, కంజర్ అంటే భారత్ కిర్గిస్తాన్. అలాగే కజింద్ ప్రబల్ దోస్తిక్ అంటే భారత్ కజకిస్తాన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే కొన్ని సంయుక్త విన్యాసాలకి ఈజీ కోడ్స్ అనేవి ఉంటాయి, వాటి ఆధారంగా ఆ కోడ్ నెంబర్, కోడ్ ఆధారంగా మనం ఈజీగా గుర్తుపట్టే విధంగా ఉంటాయి. అవి ఏంటంటే చాలా చాలా సింపుల్, ఇంబెక్స్, సింబెక్స్, జైమెక్స్, స్లైనెక్స్, ఆసిండెక్స్. ఇలా ఈ యొక్క సంయుక్త విన్యాసాల కోడ్ల్ని ఇంబెక్స్ అని తెలుగులో ఇచ్చేసి ఇవి ఏ రెండు దేశాల మధ్య జరుగుతాయని అంటాడు. సింబెక్స్ అని తెలుగులో ఇచ్చేసి కోడ్ పేరు, అవి ఏ రెండు దేశాల మధ్య జరుగుతాయని అడుగుతారు. కాబట్టి ఇలాగా తెలుగులో ఇచ్చినటువంటి ఈ యొక్క సంయుక్త విన్యాసాల పేరుని, కోడ్ని ముందు ఇంగ్లీష్లో రాసుకోవాలి. ఇంబెక్స్ అంటే IMBEX అని, సింబెక్స్ అంటే SIMBEX అని, జైమెక్స్ అంటే JIMEX అని, స్లైనెక్స్ అంటే SLINEX అని, ఆసిండెక్స్ అంటే AUSINDEX అని మనం ఇంగ్లీష్లో రాసుకోవాలి మొట్టమొదటి చేయవలసిన పని. ఆ తర్వాత ఏంటంటే ఆ కోడ్ యొక్క పేరు ఉంది కదా, దానిని ఇంగ్లీష్లో రాసుకున్న తర్వాత కుడి నుంచి ఎడమకి ఆ టెర్మ్స్ని విభజించుకుంటూ రావాలి. ఈఎక్స్ అని, ఈఎక్స్ అంటే ఎక్సర్సైజ్ అని, INDE అంటే ఇండియా అని, అలాగే ఎం అనే పదం ఉంటే మ్యారీటైమ్ అని, కుడి నుంచి ఎడమకు వచ్చేటప్పుడు ఎం ఉంటే మ్యారీటైమ్ అని, ఎన్ ఉంటే నేవీ అని, బి అంటే బైలాటరల్ అని, ఐ అంటే ఇండియా అని, INDE అంటే ఇండియా అని రాసుకుంటూ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంబెక్స్ అనే టెర్మే తీసుకుంటే కుడి నుంచి ఎడమకు రావాలన్నో ఈఎక్స్ అంటే మనం చూసుకున్నట్లయితే ఎక్సర్సైజ్ విన్యాసం అని అర్థము, బి అంటే బైలాటరల్ రెండు దేశాలు పాల్గొన్నాయని అర్థము. అలాగే కిందని సింబెక్స్ అంటే ఈఎక్స్ అంటే ఎక్సర్సైజ్ అని, బి అంటే బైలాటరల్ అని, ఎం అంటే మ్యారీటైమ్ అని అంటే నావికా విన్యాసం అని పేరు. ఈ విధంగా మనం చూసుకోవాలి. అప్పుడు ఆ ముందు ఉన్నటువంటి రెండు లెటర్లు కూడా దేశాలను సూచిస్తాయి. IM అంటే ఇండియా మయన్మార్, ఇండియా మయన్మార్ మధ్య జరిగే విన్యాసాలే ఇంబెక్స్. అలాగే SIMBEX ఫర్ ఎగ్జాంపుల్ ఇంబెక్స్ అంటే ఇండియా మయన్మార్. అలా కాకుండా సింబెక్స్ అనుభవసరికి మనం చూసుకున్నట్లయితే సింబెక్స్ ఎస్ అంటే సింగపూర్, ఐ అంటే ఇండియా, సింగపూర్ ఇండియా మధ్య జరిగే విన్యాసాలు. జైమెక్స్ JI అన్నాం కాబట్టి జపాన్ ఇండియా మధ్య జరిగే విన్యాసాలు జైమెక్స్. స్లైనెక్స్ అనుభవసరికి SLINEX అన్నాం కాబట్టి SL అంటే శ్రీలంక, IN అంటే ఇండియా, స్లైనెక్స్ అంటే శ్రీలంక ఇండియా మధ్య జరిగే సంయుక్త విన్యాసాలు. నెక్స్ట్ ఆసిండెక్స్ అంటే AUSINDEX అన్నాం కాబట్టి AUS అంటే ఆస్ట్రేలియా, INDE అంటే ఇండియా, ఆస్ట్రేలియా ఇండియా మధ్య జరిగే సంయుక్త విన్యాసాలే ఆసిండెక్స్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే భారతదేశము ప్రపంచంలో శక్తివంతమైన దేశాలు ఉన్నాయి కదా, వాటితో జరిపే సంయుక్త విన్యాసాలు కూడా మనం చాలా చాలా ఇంపార్టెంట్, అవి ఇప్పుడు చూద్దాం. ఇండియా ఫ్రాన్స్ మధ్య జరిగే సంయుక్త విన్యాసాలకి కోడ్ ఏంటంటే చాలా సింపుల్, ఇండియా ఫ్రాన్స్ మధ్య జరిగే సంయుక్త విన్యాసాలకి కోడ్ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఫ్రాన్స్లో ఫ్యాన్స్ ఉంది, ఫ్రాన్స్లో ఏముంది
ఫ్యాన్స్ అని ఉన్న మాట ఉంది. ఫ్యాన్స్ ఎక్కువ మంది ఎవరికి ఉంటారు? ఆర్జీవీకి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు, స్ట్రైట్గా ఉంటాడు కాబట్టి. ఆర్జీవీ ప్లేస్లో ఎస్జీవీ అని పెట్టుకోండి. ఫ్యాన్స్ అంటే ఆర్జీవీకి ఎక్కువ మంది ఉంటారని గుర్తుపెట్టుకోండి. ఆర్జీవీ ప్లేస్లో ఆర్ ప్లేస్లో ఎస్ పెట్టండి, ఎస్జీవీ. ఎస్జీవీ అంటే శక్తి, గరుడ, వరుణ. ఈ మూడు సంయుక్త విన్యాసాలు భారత్ ఫ్రాన్స్ మధ్య జరుగుతాయి. శక్తి విన్యాసాలంటే భారత్ ఫ్రాన్స్, గరుడ విన్యాసాలంటే భారత్ ఫ్రాన్స్, వరుణ అంటే భారత్ ఫ్రాన్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా శక్తి విన్యాసాలు ఏ రెండు దేశాల మధ్య జరుగుతాయంటే భారత్ ఫ్రాన్స్గా, అలాగే గరుడ అంటే భారత్ ఫ్రాన్స్గా, వరుణ్ అంటే భారత ఫ్రాన్స్గా మీరు పెట్టాలి. నెక్స్ట్ ఇండియా రష్యా సంయుక్త విన్యాసాల కోడ్ ఏంటంటే, ఇండియా రష్యాలో ఏముంది, రష్ అనే పదం ఉంది కాబట్టి రష్ అంటే దేవతలందరిలోని కూడా ఇంద్రుడు, దేవతలందరిలోనూ కూడా ఇంద్రుడు చాలా రష్గా ఉండేవాడు, అంటే ర్యాష్గా ఉండేవాడు, ర్యాష్గా ఉండేవాడు కాబట్టి ఇంద్రుడు అనే పదం వస్తే, ఇంద్ర అనే పదం వస్తే మనం ఏంటంటే రష్యాని గుర్తుపెట్టుకోవాలి. ఆర్మీ విన్యాసాలు భారత్ ఇండియా, భారత్ రష్యా మధ్య ఆర్మీ విన్యాసాలు ఇంద్ర అని, నేవీ విన్యాసాలకు ఇంద్ర నేవీ అని, ఎయిర్ ఫోర్స్ విన్యాసాలకు ఏవియా ఇంద్ర అని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇండియా యూకే మధ్య, ఇండియా యూకే అంటే ఇంగ్లాండ్ మధ్య. ఇక్కడ సింపుల్ అన్నమాట, యూకే అంటే ఇంగ్లాండ్ కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే ఈజీగా ఇంద్రుని ధనుస్సు ఎలాంటి వారినైనా సరే కన్ఫామ్గా వధించి అజేయంగా నిలుస్తుంది. ఇంద్రుడి ధనుస్సు ఎవరినైనా సరే కన్ఫామ్గా వధించి చంపి అజేయంగా నిలుస్తుంది అన్నాం కాబట్టి ఇది ఇండియా యూకే మధ్య. ఇంద్రుని ధనుస్సు అంటే ఇంద్రధనుస్సు అనే విన్యాసాలు, అలాగే కన్ అంటే కొంకన్, కన్ఫామ్గా అన్నాం కాబట్టి కన్ అంటే కొంకన్, అజేయంగా నిలుస్తుంది అంటే అజేయ వారియర్. ఇవి మూడు కూడా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగే సంయుక్త విన్యాసాలు. ఇంద్రుడి ధనుస్సు అంటే ఇంద్రధనుస్సు, కన్ఫామ్గా అంటే కొంకన్, ఎవరినైనా సరే అజేయంగా అంటే అజేయంగా వధించి వస్తుంది అన్నాం కాబట్టి అజేయంగా అంటే అజేయ వారియర్. ఇవి ఇండియా యూకే మధ్య అంటే ఇంగ్లాండ్ మధ్య సంయుక్త విన్యాసాలు. నెక్స్ట్ ఇండియా అమెరికా మధ్య సంయుక్త విన్యాసాలకు ఏంటంటే, అమెరికా సైనికులు ఏంటంటే యుద్ధ అభ్యాసాల్లో పాల్గొనే ముందు బార్కి వెళ్ళి తాగి వచ్చి కోపం తెచ్చుకొని డైమండ్ల వలె యుద్ధం చేసేవారంట. రెండో ప్రపంచ యుద్ధంలో అది ఏం చేసేవారంటే అమెరికా వాళ్ళు, అమెరికా సైనికులు ఏంటంటే యుద్ధ అభ్యాసాల్లో, యుద్ధంలో పాల్గొనే ముందు, యుద్ధ అభ్యాసాల్లో పాల్గొనే ముందు బార్కి వెళ్ళి తాగి వచ్చి కోపం తెచ్చుకొని డైమండ్ వలె యుద్ధం చేసేవారు. అంటే ఇక్కడ చూడండి, యుద్ధ అభ్యాసాల్లో పాల్గొనే అంటే యుద్ధ అభ్యాస్, భారత్ అమెరికా మధ్య జరిగే విన్యాసాలు యుద్ధ అభ్యాస్ ఒకటి, బార్కి వెళ్ళి అంటే మలబార్, మలబార్ అనేది ఒకటి, కోపం తెచ్చుకొని అంటే కోప్ ఇండియా అనేది ఒకటి. వాళ్ళు డైమండ్ అంటే ఇంగ్లీష్లో ఏంటంటే వజ్రం కాబట్టి, తెలుగులో వజ్రం కాబట్టి డైమండ్ వల్ల యుద్ధం చేసేవారు అంటే వజ్ర ప్రహార్. ఇవన్నీ కూడా ఇండియాకి అమెరికాకి మధ్య జరిగే సంయుక్త విన్యాసాలు. నెక్స్ట్ ఇండియా జపాన్, ఇండియా జపాన్ అనుభవసరికి జపాన్ వారు, జపాన్లో ఏముంది, పాన్ ఉంది, పాన్, పాన్ పాన్ నములుతారు కదా, జపాన్ వారు పాన్ నమిలినా సరే పక్కనున్న సహ వ్యక్తులకి ఇబ్బంది రాకుండా ధర్మంగా ఎక్స్ట్రాలు చేయకుండా నమిలి ఎక్కడ వేయాలో అక్కడ తిని వేసేవారు అని గుర్తుపెట్టుకోండి. ఇండియా జపాన్ అనేసరికి జపాన్లో పాన్ ఉంది, పాన్ అంటే పాన్ తినేటప్పుడు జపాన్ వాళ్ళు ఏంటంటే చాలా ధర్మంగా ఉండేవారు, సహయోగులు అంటే పక్కన ఉన్నటువంటి సహాయ వ్యక్తులకు ఇబ్బంది లేకుండా వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రాలు చేయకుండా తినేవారు అని గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ సహ వ్యక్తులు అంటే సహయోగ్ కైజిన్ అని, అలాగే ఎక్స్ట్రాలు చేయకుండా అంటే ఎక్స్ సిన్యు మైత్రి అని, అలాగే ధర్మంగా తినేవారు అంటే ధర్మ గార్డియన్. ఇవి ఇండియా జపాన్ మధ్య జరిగే సంయుక్త విన్యాసాలు. అలాగే ఇండియా ఇండోనేషియా మధ్య జరిగే సంయుక్త విన్యాసాలకి ఏంటంటే కోడ్ ఏంటంటే జిఎస్ఎస్ఎస్, జనరల్ స్టడీసు సోషల్ స్టడీసు జిఎస్ఎస్ఎస్ అని గుర్తుపెట్టుకోండి. జిఎస్ అంటే గరుడ శక్తి, ఎస్ఎస్ అంటే సముద్ర శక్తి. ఇవి ఇండియా ఇండోనేషియా మధ్య జరిగే సంయుక్త విన్యాసాలు. నెక్స్ట్ మలబార్ విన్యాసాలు ఏ దేశాలు పాల్గొంటాయి మలబార్ విన్యాసాల్లో అని అడుగుతారు, చాలా చాలా ఇంపార్టెంట్, జై అని గుర్తుపెట్టుకోండి. మలబార్ అనుభవసరికి బార్లో ముందాగిన తర్వాత అందరూ ఏం చేస్తారు, ఎక్కువ ఆ యొక్క జై జైలు కొడుతూ ఉంటారు ముందు ఇచ్చిన వాళ్ళకి కాబట్టి జై అని గుర్తుపెట్టుకోండి. జై అంటే జపాన్, అమెరికా, ఇండియా, ఇవి మలబార్ విన్యాసాలు నిర్వహించే దేశాలు. జై అంటే జపాన్, అమెరికా, ఇండియా, మలబార్ విన్యాసాలు. అయితే ఇక్కడ వరకు కోడ్స్ అన్ని మనం చెప్పుకున్నాం. 2022లో ఈ సంయుక్త విన్యాసాలు ఎక్కడ జరిగాయి, వేదిక ఏంటి, హోస్ట్ ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే సంప్రీతి అనే విన్యాసాలు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ప్రీతి అంటే బంగ్లాలో నమ్మ పేరు ప్రీతి కాబట్టి సంప్రీతి విన్యాసాలు 2022లో ఎక్కడ జరిగాయి అంటే భారత్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతాయి. ఎక్కడ జరిగాయి అంటే బంగ్లాదేశ్లో జాషోర్ మిలిటరీ స్టేషన్లో జరిగాయి బంగ్లాదేశ్. అలాగే
ఇండో ఐఎన్డి ఇండో కార్పెట్ విన్యాసాలు. ఐఎన్డి అంటే ఇండియా, ఇండో అంటే ఇండోనేషియా, కార్పెట్ అంటే కోఆర్డినేటెడ్ పెట్రోల్ ఎక్సర్సైజెస్. ఎక్కడ జరిగాయి అంటే అండమాన్ సముద్రం మలక్కా జలసంధి, ఇండియా ఇండోనేషియా మధ్య జరిగాయి. ఐఎన్డి ఇండ్ ఇండో కార్పెట్ విన్యాసాలు అంటే ఇండియా ఇండోనేషియా మధ్య జరిగే కోఆర్డినేటెడ్ పెట్రోల్ ఎక్సర్సైజెస్ మనం చెప్పవచ్చు. అండమాన్ సముద్రంలో మలక్కా జలసంధిలో జరిగాయి. అలాగే కాన్క్వెస్ట్ 2022 విన్యాసాలు ఎక్కడ జరిగాయి అంటే మంగోలియా, భారత్ మంగోలియా మధ్య జరుగుతాయి కాన్క్వెస్ట్ విన్యాసాలు. అలాగే బోంగోసాగర్ 2022 విన్యాసాలు ఎక్కడ జరిగాయి అంటే బోంగోసాగర్ అంటే భారత్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతాయి. బోంగో అంటే బాంగో బంగా అని గుర్తుపెట్టుకోండి, బంగో బొంగో లేదా బంగో అంటే బంగోసాగర్ అంటే భారత్ బంగ్లాదేశ్ మధ్య బంగ్లాదేశ్లో మోంగ్లా పోర్ట్లో జరిగాయి. కాన్క్వెస్ట్ అంటే మంగోలియాలో జరిగాయి. కార్పెట్ 2022 ఇండో కార్పెట్ వేరు, కార్పెట్ వేరు. కార్పెట్ విన్యాసాలు ఎక్కడ జరిగాయి అంటే భారత్ బంగ్లాదేశ్ మధ్య జరిగితే బంగ్లాదేశ్లో 2022లో బంగ్లాదేశ్లో జరిగాయి. నెక్స్ట్ ఐఓఎన్ఎస్ మ్యారిటైమ్ విన్యాసాలు. ఐఓఎన్ఎస్ మ్యారిటైమ్ విన్యాసాలు అంటే మనం చూసుకున్నట్లయితే ఐఓఎన్ఎస్ అంటే ఇండియన్ ఓషియన్ నేవల్ సింపోజియం ఎక్సర్సైజెస్. ఇండియన్ ఓషియన్ నేవల్ సింపోజియం ఎక్సర్సైజెస్ ఇవి బంగ్లాదేశ్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఇరాన్ మధ్య జరుగుతాయి. బంగ్లాదేశ్, ఫ్రాన్స్, ఇండియా, ఇరాన్ దేశాలు పాల్గొంటాయి. ఎక్కడ జరిగాయి 2022 అంటే గోవాలో అరేబియా సముద్రంలో జరిగాయి. నెక్స్ట్ లామిత్యే లా వెరీ వెరీ ఇంపార్టెంట్. లామిత్యే 2022 విన్యాసాలు ఎక్కడ జరిగాయి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, భారత్ సీసెల్స్ మధ్య జరుగుతాయి, సీసెల్స్లో జరిగాయి. అలాగే వరుణ 2022 విన్యాసాలు ఎక్కడ జరిగాయి అంటే భారత్, ఫ్రాన్స్ మధ్య అరేబియా సముద్రంలో జరిగాయి భారత్లో. కంజర్ 2022 కంజర్ అంటే కజకిస్తాన్ అని మనం చెప్పుకున్నాం, కంజర్ అంటే కిర్గిస్తాన్ అని మనం చెప్పుకున్నాం. ఈ యొక్క కంజర్ విన్యాసాలు ఎక్కడ జరిగాయి అంటే బాక్లో అనేటువంటి ప్రాంతం హిమాచల్ ప్రదేశ్లో జరిగాయి. ధర్మా గార్డియన్ 2022 ఎక్కడ జరిగాయి అంటే బెల్గాం కర్ణాటకలో జరిగాయి. స్లైనెక్స్ 2022 ఎక్కడ జరిగాయి అంటే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో జరిగాయి. స్లైనెక్స్ అంటే భారత్ శ్రీలంక మధ్య. డస్ట్లిక్ 2022 విన్యాసాలు ఇండియా ఉజ్బెకిస్తాన్ మధ్య జరుగుతాయి, అవి ఉజ్బెకిస్తాన్లో జరిగాయి, నెక్స్ట్ ఇయర్ ఇండియాలో జరుగుతాయి. స్లైనెక్స్ విన్యాసాలు ఇప్పుడు 2022 ఇండియాలో జరిగాయి, నెక్స్ట్ మళ్ళీ శ్రీలంకలో జరుగుతాయి. ధర్మా గార్డియన్ ఇప్పుడు ఇండియాలో కర్ణాటకలో బెల్గాంలో జరిగింది, నెక్స్ట్ ఎక్కడ జరుగుతాయి అంటే జపాన్లో జరుగుతాయి అలాగనమాట. అలాగే మిలాన్ 2022 విన్యాసాలు, మిలాన్ విన్యాసాలు 2022 ఎక్కడ జరిగాయి అంటే విశాఖపట్నంలో జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం చాలా ఇంపార్టెంట్, తూర్పు నావికాదళం నిర్వహించింది. అయితే దీని యొక్క థీమ్ ఏంటంటే కమా రెడ్రీ కోహెజన్ కొల్లాబరేషన్ అనేటువంటి థీమ్తో నిర్వహించారు. మిలాన్ 2022 తూర్పు నౌకాదళం విశాఖపట్నంలో నిర్వహించారు. అయితే మిలాన్ 2022 మిలిటరీ విన్యాసాలు అనేవి జరపడం జరిగింది. అలాగే బైలేటరల్ మల్టీ విన్యాసాలు అనమాట. మిలాన్ 2022 విన్యాసాలు ఎక్కడంటే ఇండియన్ ఓషియన్లో నిర్వహించడం జరిగింది. ఈ విధంగా 2022లో ఉన్నటువంటి మొత్తం సంయుక్త విన్యాసాలు, అలాగే సంయుక్త విన్యాసాలకు సంబంధించి ఏ ఎగ్జామ్కి వెళ్ళినా ఎప్పటికీ మారని కోడ్స్ రూపంలో ఉన్నటువంటి విన్యాసాల కోడ్స్ కూడా మనం ఈజీగా చెప్పుకోవడం అనేది జరిగింది. ఇది రోజుటి క్లాసు. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా నన్ను మరింత ఎంకరేజ్ మోటివేట్ చేసే విధంగా, నన్ను మరింత ముందుకు తీసుకెళ్ళి ఇంకా మంచి మంచి వీడియోలు చేసే విధంగా, మీరు అందరూ నన్ను ఎంకరేజ్ చేసే విధంగా, మోటివేట్ చేసే విధంగా మరొకసారి మీ అందరూ కూడా మన ఛానల్ని ప్రమోట్ చేసే విధంగా మీ వంతు హెల్ప్ చేస్తారని మరొకసారి కోరుకుంటూ నెక్స్ట్ మరొక కొత్త క్లాస్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.